ఇదివరకు ఒక చిన్న వార్త అయినా సరే దానికి మైక్రోస్కోప్ వేసి చూపెట్టేటటువంటి వాళ్ళు ఇప్పుడు వార్తని వార్తగానే రాస్తున్నారు. నేను ఆ రోజుల్లో కూడా చెప్పా, వార్తని వార్తగా రాస్తే తప్పు లేదు కానీ వార్తల్ని వక్రీకరిస్తున్నారు. పేకాట క్లబ్బులు అనేటటువంటిది, పేకాట ఆడుకోవడంలో తప్పేం లేదు, సరదాగా ఆడుకోవచ్చు. ఎందుకంటే అది నలుగురు కలిసి కూర్చున్నప్పుడు ఏదో ఒక కాలక్షేపం ఉండాలి కదా, ఆ కాలక్షేపం కింద పేకాట ఆడుకోవడంలో తప్పు లేదు. కానీ పేకాట ఒక జూదం కిందకి మారిపోయి డబ్బులు పెట్టి ఆడుతున్నటువంటి సంఘటన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అయితే ఈ పేకాట క్లబ్బులకు సంబంధించి వరకు వాళ్ళు కోర్టులకు వెళ్ళి 13 ముక్కలు ఆట ఆడుకోవచ్చు లాంటి ఆదేశాలు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నాయి. జూదం అనేది నిషేధం, పేకాటకి కోర్టు నిషేధం కాదు కానీ జూదం నిషేధం. జూదాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసులు అప్పుడప్పుడు కేసు నమోదు చేస్తే వెంటనే వాళ్ళకి వార్నింగ్లు వస్తాయి, ఆ తర్వాత వాళ్ళని వదిలేయమంటారు. ఇప్పుడు తాజాగా ఇట్లాంటి వార్తల్ని డౌన్ ప్లే చేయడంలో ఏదైతే జూద శిబిరాలను అడ్డుకోవాల్సిన పోలీస్ కానిస్టేబుల్ అటు నిర్వాహకుడు అవతారం ఎత్తాలు, ఏరూరు నగరం శనివారంపేట ఓ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని మరీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19వ తేదీ రాత్రి 3వ పట్టణ పోలీసులు అపార్ట్మెంట్పై దాడి చేసి 11 మంది జూదలను అరెస్ట్ చేశారు. వాళ్ళలో 3 కానిస్టేబుల్ ఉన్నారు. ఏలూరు ట్రాఫిక్ కానిస్టేబుల్కి పనిచేస్తున్న నగదాసి రవి కొన్నాళ్ళుగా జ్యోతి శిబిరం నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మిగతా 2 కానిస్టేబుల్లో కంది సూర్యప్రకాష్ భీమడోల్లో పనిచేస్తుంటే అన్నం శ్రీనివాసరావు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీప స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. బాధ్యతాయుతమైన కానిస్టేబుల్ జ్యోతి శిబిరం నిర్వహించడానికి పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు అంటూ ఏలూరుకు సంబంధించి ఒక వార్త రాసుకొచ్చారు. ఇక్కడే సమస్య ఏంటంటే పేకాటను ఓపెన్ చేసేశాక ఇక ఎవరైనా ఏం రాజకీయ నాయకులే సంపాదించుకోవాలా? ఇప్పుడు ఎవరు నడుపుతున్నారు ఈ క్లబ్బులు, రిక్రియేషన్ క్లబ్బుల్లో? రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు అండదండలు ఉన్నటువంటి కాబట్టి ఇక మేము మాత్రం ఎందుకు సంపాదించుకోకూడదని పాపం పోలీసులు అనుకుంటున్నట్టున్నారు. సమస్యల్లా ఏంటంటే పేకాట, మద్యం ఇట్లాంటిది ఒకనాడు వ్యసనాలు, ఇప్పుడు అవి తప్పేమీ లేదు అన్నటువంటి ధోరణిలో సాగుతున్నటువంటి వైనాలు.